నాగరికత పేరు మీద మొత్తం నాశనం చేసుకుంటున్నాం మనం. కానీ ఇవి ఏవీ లేని కాలంలోనే పిల్లలు ఎలా చెడిపోతాడో శ్రీనాథుడు చెప్పాడు. ఆయన 15వ శతాబ్దపు కవి. శ్రీనాథుడు అంటే మీరు పాఠాల్లో కూడా ఎక్కడైనా వినుంటారు, కవిసార్వభౌమ శ్రీనాథుడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మహాత్మ్యం, శృంగార నైషధం లాంటి అద్భుతమైన కావ్యాలు రాసిన మహాకవి. ఆ కాలంలో ఫోన్లు లేవు కదా, కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేదు కదా, టీవీ లేదు, రేడియో కూడా లేదమ్మా. 15వ శతాబ్దంలో ఏముంటాయి? రెండెడ్ల బళ్ళు, ఒంటెద్దు బళ్ళు. ఆ రోజుల్లోనే పిల్లలు చెడిపోయారు. గుణనిధి అని ఒకడు ఉంటాడు, అందులో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రి వేద పండితుడు, రాజస్థానంలో పండితుడు. కానీ ఆయన రాజస్థానం వ్యవహారాల్లో పడి కొడుకును పట్టించుకోవడం మానేశాడు. ఇప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు అంతే, రాజకీయాల్లో ఉంటారు, మహిళా సంఘాల్లో ఉంటారు. ఇప్పుడు ఏవీ లేకపోయినా మొత్తం స్మార్ట్ ఫోన్లో ఉంటున్నారు వాళ్ళు కూడా. అమ్మకో ఫోను, నాన్నకో ఫోను, ఎవరు గొడవల్లో వాళ్ళు పిల్లల్ని పట్టించుకునే స్థితి లేదండి ఇప్పుడు వేళ. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోలేదు అనకుండా వీళ్ళకో ఫోన్ కోరు బారేశారు గొడవ లేకుండా. నీ ఫోన్ నువ్వు ఉండు, నా ఫోన్ నేనుంటా. అంటే తల్లి పిల్లతో మాట్లాడాలంటే ఐ వాంట్ టు టాక్ విత్ యూ అని ఒక మెసేజ్ పెట్టాలి, ఆర్ యూ ఫ్రీ అంటుంది. ఎదురుగా పిలిచి మాట్లాడడానికి వీళ్ళు ఐఎమ్ బిజీ మమ్మీ వై ఆర్ యూ డై యూ గంట పుట్టే మెసేజ్ అంతే. అంటే మెసేజ్ పెట్టి అనుమతి తీసుకుని మాట్లాడాలి. ఇలా ఉన్నాయి మానవ సంబంధాలు. మా కాలంలోనే ఇలా ఉంటే రేపు మీకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కాక మీ పిల్లలతో మీకు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఈ భయంకరమైన శిక్ష అప్పుడు పడితే అప్పుడు అర్థం అవుతుంది. ఇదేం సమాజం, ఇదేం మానవత్వం, ఇదేం కుటుంబం. తల్లి పిల్లలు మాట్లాడుకోరు, తండ్రి కొడుకు మాట్లాడుకోరు. ఏమిటి ఇది? ఫోన్లు పట్టు కూర్చోవడం ఏంటి? ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుందో లేకుండా. ఇవేవీ లేని రోజుల్లోనే పిల్లలు ఈ వయస్సులో, సరిగ్గా మీరు 10వ తరగతి ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయస్సులోపు ఉంటారు అంతే కదండి సుమారుగా. అంతకుమించి ఉండే అవకాశాలు లేవు. 14 నుంచి 16 పోనీ 17 మహా అయితే ఈ వయస్సు ఎలాంటిదంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన వయస్సు ఇది. అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్ కవిసిన వ్యసనోద్రేకంబు అవగాఢము దీని మానుమయ్య కుమార అనే గుణనిధికి తల్లి ఉపదేశం చేస్తుంది. వాడు పండితుల ఇంట్లో పట్టి చదువుకోకుండా పేకాటాడి, ఆ పేకాట కోసం అప్పులు చేసి బాకీలు పడి దానికి డబ్బు లేక ఇంట్లో వస్తువులు పట్టుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాడు. చివరికి చెంబులు గ్లాసులు కూడా, మరి ఏం లేవు ఇంట్లో ఏం చేస్తాం అని పెట్టేశాడు. ఈ తల్లి ఏం చేసింది, పిల్లాడి మీద ప్రేమతోటి భర్తకు చెప్పకుండా దాచిపెట్టింది అవన్నీ కొట్టేస్తాడని. ఆయన కోపిస్తే కొట్టేస్తాడేమని ఆయనకు చెప్పేసి ఉంటే బాగుండేది, చెప్పలేదు, దాచిపెట్టింది. ఆ దాచిపెట్టి ఒకరోజు కొడుకును కూర్చోబెట్టి ఆవిడ ఉపదేశం చేస్తూ, నాయన చెడిపోతున్నావరా, దెబ్బతింటావు, మీ నాన్నకి చెబితే నిన్ను నన్ను కూడా శిక్షిస్తారా, ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తారా, నువ్వు నీ కొడుకును పాడు చేసావంటారా, నన్ను పుత్ర ప్రేమతో చెబుతున్నాను నాయన, కాస్త నా మాట విను అంటే ఏమిటమ్మా వినేది అన్నాడు. అప్పుడు చెబుతోంది ఆ తల్లి, అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్. మీ వయస్సు గమనించండి, 10వ తరగతే కదా, అంటే 14 కదండి వయస్సు, 14 కంప్లీటెడ్ వయస్సు. ఎప్పుడు ఎలా చెప్పాలి అంటే నడుస్తున్న వయస్సు చెప్పకూడదండి, కంప్లీట్ అయిన వయస్సు చెప్పాలి. నీకు ఎంత వయస్సు అంటే 14, 10వ తరగతి వాళ్ళు చెప్పాల్సింది అంతే. ఇంటర్మీడియట్ వాళ్ళు 15, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు 16, అంటే 16 కంప్లీటెడ్, 15 కంప్లీటెడ్. నా వయస్సు ఎంత అంటే 60 కంప్లీటెడ్, మన సెప్టెంబర్ 10వ తారీఖుతో నా కంప్లీట్ అయింది అంతే చెప్పాలి. 61 నడుస్తుంది అంటే ఎవరికి ఇది ఎంతకాలం నడుస్తుంది, ఇంకో నెలలో పుట్టినరోజు రావచ్చు, అది సమస్య కాదు. ఎప్పుడు వయస్సు పూర్తయిన సంవత్సరాల్లో చెప్పాలి. మీకు పరీక్షల్లో ఎక్కడైనా మీ వయస్సు ఎంతో పేర్కొనండి అంటే 14 సంవత్సరాలు 3 నెలలు 6 నెలలు అని చెప్పకూడదు. 14 అంటే చాలు, అంతే, కంప్లీట్ అయింది, కంప్లీట్ అయింది చెప్పు. రేపు నీ పుట్టినరోజు అన్నా కూడా ఇవాళ నీ వయస్సు 14, రేపటి నుంచి 15 అది వేరే విషయం. రేపు పుట్టినరోజు అయినా సరే దగ్గరికి వచ్చింది కదా అని చెప్పకూడదు, ఈవేళ 14 అంతే. రేపు పుట్టినరోజు వచ్చింది కూడా రేపటి నుంచి 15 సరిగ్గా. ఈ టీనేజ్ 14 కదండి, అంతకుముందే 13, 12 కూడా కాదు, 13, 14, 15, 16, 17, 18, 19 అని టీన్లే, దీనే టీనేజ్, టీనేజ్ అంటారు. మన తెలుగులో దీన్ని నవయౌవన శైశవం అంటారు. శైశవం అంటే శిశు దశ, చిన్నపిల్లాడు, ఉయ్యాల్లో పిల్లాడు, ఆడుకునే పిల్లాడు, పాకే పిల్లాడు, కాస్త అడుగులు నేర్చిన పిల్లాడు. వాళ్ళకి ఇబ్బంది లేదండి, వాళ్ళు తల్లిదండ్రులకు భయపడతారు. ఏయ్ అనగానే అప్పటికే లాగు తడిసిపోయి ఉంటుంది వాడికి.
వింటాడు. కానీ మీ వయస్సు ఎలాంటిది అంటే 14 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అదుపులో పెట్టడం చాలా కష్టం. అందుకే నిర్వాహకులు మీతోనే సభ పెట్టారు, మళ్ళీ తల్లిదండ్రులతో పెట్టలేదు. నేను వాళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు. ఈ వయసులో 14 నుంచి 17 వరకు అదుపులో పెట్టచ్చు పెట్టకూడదు అనే కంగారులో ఉంటుంది పరిస్థితి. కొన్ని వింటారు, కొన్ని వినరు. అడోలసెంట్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో కూడా దీన్ని. తెలుగులో దీన్ని నవయౌవన శైశవం అన్నారు. అంటే శిశువు అంటే శిశువు కాదు, యువకుడు అంటే యువకుడు కాదు, ఏది కాదు రెండు కాదు. మీరు యువకులా అంటే కాదండి, 20 ఏళ్ళు దాటితేనే యువకులమ్మా. 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి యువకులు అనడానికి వీల్లేదు. 20 ఏళ్ళు దాటితేనే యువకులు, 20 ఏళ్ళలోపు. అలాగని చిన్నపిల్లలు అనడానికి వీల్లేదండి. మీకు 14 15 ఏళ్ళు దాటాయి, చిన్నపిల్లలు ఎలా అవుతారు? ఏదో ప్రాథమిక పాఠశాలలో ఉంటే చిన్నపిల్లలు. మీరు చిన్నపిల్లలు కాదు, యువకులు కాదు. ఈ మధ్య వయస్సును ఏమంటారు అంటే నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్, అది శ్రీనాథుడు యొక్క ప్రయోగం. దీన్ని నవయౌవన శైశవం అంటే బాల్యం వదలలేదు, యౌవనం ఇంకా రాలేదు, అది విషయం అన్నమాట. బాల్యం వదలలేదు, యవ్వనం ఇంకా రాలేదు. మనం ఓ తరగతి 9వ తరగతి పూర్తి చేసామండి, 10వ తరగతి క్లాసులు ఇంకా మొదలవ్వలేదు, మీరు వెళ్ళలేదు. ఇంటి దగ్గర వేసవకాలం సెలవులకున్నారు. మీరు ఏం చదువుతున్నారంటే ఏం చెప్తారు? మనం 9 అని చెప్పమండి, చాలా తెలివైన వాళ్ళం. 10th అంటాం, ఒకటి ముందే చెబుతాం. ఇది 9th చదివి ఇందాక వయసుకి ఏం చెప్పాను నిబంధన, ఏది పూర్తయిందో అది కదా. అంటే నువ్వు 9 పూర్తయ్యాక వేసవకాలం సెలవుల్లో ఏం చదివావంటే 9th చెప్పాలి, 10th చెప్పకూడదు. కానీ మనకు సరదా, ఒకటి ముందు చెప్పుకోవడం సరదా. అందుకని 10th వీలైతే ఇంటర్మీడియట్ కూడా అంటాం, తర్వాత చదువుతాం కదా అంటాం. తర్వాత చదువుతావా? సహజంగా అలా అంటామండి ఖచ్చితంగా. అదే ఏదైనా 10వ తరగతి ఫెయిల్ అయిన వాడిని మీరు అడగండి, ఏమయ్యా నువ్వేం చదువుతున్నావు అంటే 10th అంటాడు. చెప్పడం ఫెయిల్ అయ్యాడు కదా, రేపు తప్పాడు 10th అంటాడు. చెప్పబడి నాన్న చెప్పాలి, తప్పాడు చెప్పే తప్పే కదా అంటే నిన్ను చెప్పమని రేటు అంటాడు. తప్పినవాడు చెప్పడండి. పైగా ఏమంటాడు, చెప్పవలసి వస్తే ఏమంటాడు తెలుసా, 10th ఓ సబ్జెక్ట్ ఉండిపోయింది. అంటే ఉండిపోవడం ఏంటి, నువ్వు ఉంచితే ఉండిపోయింది, అది ఉండిపోయిందా? గొప్ప స్టైల్గా చెప్తాడండి, చెప్పడం అది ఉండిపోయింది. అంటే ఈయన మహావేగంతో పరిగెడుతూ ఉంటే ఈయన వేగాన్ని అందుకోలేక వెనకాల ఉండిపోయింది అది మ్యాథ్స్. అదే ఉండిపోవడం ఏంటి, నేను లెక్కల్లో ఫెయిల్ అయ్యా, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యా అని చెప్పడండి. మనకే ఒక అంతఃకరమైన అహంకారం ఏంటంటే అంతర్గతంగా ఓటమిని ఒప్పుకోం, మనం ఓటమిని ఒప్పుకోం. గెలుపైతే మాత్రం ఇంకా పొందకుండానే చెప్పేస్తాం, ఇంకా 10th వెళ్లకుండానే 10th అంటాం. ఒకవేళ 10th ఫెయిల్ అయితే మాత్రం అది ఉండిపోయింది అంటే దానికి ఇష్టం లేక ఉండిపోయిందా? ఇంకా మీకంటే తెలివైన వాడు ఉన్నాడు ఒకడు, వాడు 10th క్లాస్ 5 సార్లు ఫెయిల్ అయ్యాడు, 5 సార్లు అడిగి చదువుతున్నాడు. మళ్ళీ అర్థమాన అదే, ఇంకా మళ్ళీ సెప్టెంబర్ మార్చి రాస్తున్నాడు పరీక్షలు అలాగ. కానీ మనిషి మాత్రం బాగా పొడుగ్గా అయ్యాడు, మనిషి చదువుతాడు కదా. ఓసారి అందరూ అడుగుతుంటే ఏం చదువుతున్నాడో వాడికి అవమానంగా ఉంది చెప్పుకోవడం, అంతే కదా. అబద్ధం ఆడకూడదు, మరి ఏదో చెప్పాలి కదా అని ఓ పథకం వేసాడు. తెలివితే ఎట్లున్నాయి, ఏం చెప్పాడు తెలుసు, ఎవరో అడిగేట్టే నువ్వేం చదువుతున్నావు అంటే ఎంఏ అన్నట్టు. ఎంఏ ఏంటి, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఎంఏ అలా అంటాడా అనేసాడు. ఎంఏ అన్నాడు వాడు. అవతల వాడు ఏమనుకున్నాడు, పొరుగురు వాడు నిజమే అనుకున్నాడు, ఎంఏనా వెళ్ళేవాడు సంతోషం వెళ్ళిపోయాడు. పక్క ఫ్రెండ్ ఉంటాడు కదా వాడు, ఏరే ఏంట్రా నువ్వు 10th ఫెయిల్ అయ్యో ఎంఏ అంటావేటి అంటే, వాడు అన్నాడు ఎంఏ అంటే ఏంటన్నాడు. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, అది కాదు మన దృష్టిలో ఎంఏ అంటే మళ్ళీ అదే తెలుగులో చెప్పకూడదా, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటావేటి, మా తణుకు భాష ఇలాగే ఉంటుంది ఇది పాగోజీ ఇంతే, మళ్ళీ అదే, అది వాడు ఉద్దేశం అండి. అందుకని ఎంఏ అంటే మళ్ళీ అదే అంటే అదే 10th ఎన్నేళ్ళైనా అదే. అంటే 10th క్లాస్ తప్పిన వాడు ఎంఏ అని చెప్పుకోవచ్చు. మన జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మనం తెలియకుండానే చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, ఏదైనా గెలుపు ఉంటే దాన్ని ముందే అందేసుకుంటాం మనం, ఓటమి ఏదైనా ఉంటే పక్కకి తప్పించేస్తాం. కానీ నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, 300 అష్టావధానాలు 10 శతావధానాలు 1000 అవధానం చేసి ఇవాళ ప్రపంచంలో 18 దేశాలు 1 కోటి 10 సార్లు తిరిగేశాను నేను. కానీ ఇంత ప్రతిభ కలిగిన వ్యక్తిని నేను 10th క్లాస్ ఓసారి తప్పాను, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, రెండోసారి నేను పాస్ అయ్యాను. నా తల్లిదండ్రులు నన్ను కొట్టలేదు, తిట్టలేదు. మా అమ్మ అయితే పోన్లే ఎరా నాయన అంటే ఏమైనా చేసుకుంటావేమో అని బెంగ, అప్పట్లో అటువంటివి ఏం లేవు. కానీ ఒరే బాధపడకరా, 2 ముద్దలు తినరా, ఏదో చదువు అదే వస్తుంది లేరా, లేకపోతే వ్యవసాయం చేసుకుంది. కానీ అంది తప్ప మా అమ్మ అసలు తిట్ల. మా నాన్నగారు కూడా ఏదో ఓ రోజు పాపం తండ్రి కదండి కొంచెం బెంగ. పైగా మా ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే ఎవ్వరూ ఫెయిల్ అవ్వాలి, నేను ఒక్కడే ఫెయిల్ అయ్యా. అందరూ మొదటిసారే పాస్ అయ్యారు 10th. కాశీపాడని తాడేపల్లిగూడెం పక్కన ఉంది మూర్తిరాజు గారి బడి, కెనడీ హై స్కూల్, అందులో చదువుకున్న. ఇవాళ జిల్లా పరిషత్ అయింది, అందులో చదువుకున్నాను నేను, 10th ఫెయిల్ అయ్యాను నేను.
మా నాన్నగారు 2 రోజులు అయింది పాప ఆయన తండ్రి కదా కొంచెం దుఃఖం ఒక మనస్సులో ఉంది ఏమిటో వీడు ఒక్కడో ఇలా అయ్యాడు అనుకో సరే ఆయన పిలిచి నేను బాధపడతావు రే అబ్బాయి కంగారు పడకో మళ్ళీ చదువు సబ్జెక్ట్ బాగా గట్టి పడుతున్నాడు ఎందుకంటే అప్పట్లో 10th క్లాసులో ఇంగ్లీష్ పోతే ఇంగ్లీష్ కట్టడం సైన్స్ పోతే సైన్స్ కట్టడం లేదమ్మా మా కర్మ ఏంటంటే మొత్తం 6 కట్టాలి అప్పుడు బాధ్యత అంతే అప్పుడే ఫెయిల్ అయ్యాను నువ్వు ఏ సబ్జెక్టులో ఒక్క మార్కు తక్కువ వచ్చిపోయినా సరే మొత్తం అన్నీ మళ్ళీ కట్టాల్సిందే ఏడాది చదవాల్సిందే నేను క్లాసులోకి వెళ్ళగానే మిగిలిన పిల్లలు సీనియర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు మరి 2వసారి చదువుతున్నాం కదా వేళకోళం ఆ నిందలన్నీ పడ్డాను ఆ వేళాకోళాలు పడ్డాను కానీ నా తండ్రి నాకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాడు మళ్ళీ చదవరా అబ్బాయి ఇంకోసారి రుబ్బితే పిండి మెత్తబడుతుంది కదా అలాగే సబ్జెక్టు కూడా మెత్తబడుతుందిరా బాగా చదవమన్నాడు నేను మొదటిసారి ఉత్తీర్ణున్నై ఉంటే నాకు వచ్చినటువంటి మార్కులు 600కి 280 అదో మార్క 600కి 280 కానీ రెండోసారి నేను మళ్ళీ రాసినప్పుడు అదే 600కి నాకు 400 మార్కులు వచ్చాయి నేను సాధించానా లేదా 2వసారి చదివి మరి ఏమిటండి అభ్యంతరం ఇవాళ మళ్ళీ ఇంత రంగంలో ఇలా ఉన్నావా లేదా ఇవాళ 10th క్లాస్ తప్పానో నేను చెబితే తప్ప ఎవరికి తెలియదు నేను చెప్పినా నమ్మట్లేదు మా అభిమానులు భక్తులు మీరు చెప్పకుండా పరుగు పోతున్నట్టున్నారు పోయేది ఏమిటంటే ఉన్న విషయం కదా అందుకే నిర్భయంగా ఉండాల్సింది నిశ్చింతగా ఉండాల్సింది విద్యార్థులు ఏమిటంటే ఒక దారి దెబ్బతింటే దెబ్బతింటాం ఓ సబ్జెక్టులో తక్కువ వస్తే వస్తాయి దాన్నే మళ్ళీ పట్టుదల బట్టి గట్టిగా చదివితే బ్రహ్మాండంగా వస్తాయి అప్పుడు సరిగ్గా మనం ఏమైపోతామంటే మనకంటే మార్కులు తక్కువ వచ్చిన వాడితో స్నేహం చేస్తాం మనం అదే పొరపాటు మనం వెతికేసుకుంటాం వెంటనే ఫెయిల్ అయిన వాళ్ళు 4 వెతికేసుకుంటాం తణుకులో ఎక్కడున్నారో ఫెయిల్ అయిన వాళ్ళని వెతికిని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి దారా అంటాం ఎందుకంటే మనకు వాడితో బాగుంటుంది సుఖంగా పాస్ అయిన వాడితో బాగుండదు సహజం అది వెంటనే వెళ్ళిపోతాం అక్కడ ఇంకా వాళ్ళు ఏం చేస్తారా ఏ చదువుకునేవాడు బాగుపడ్డా అని చెప్పి సినిమా యాక్టర్లు క్రికెట్ వాళ్ళ పేర్లు చెబుతారు వాళ్ళు ఎవరు చదువుకోవాలా అంటాడు అది బాగా పట్టిస్తుంది మనకి అప్పుడు వెంటనే దా పోదామంటాడు శుభ్రంగా ఇవాళ లేనిది వ్యసనం లేదండి పేకాట ఉంది జూదం ఉంది రకరకాల క్రికెట్ బెట్టింగ్లు ఉన్నాయి మద్యపానం ఉంది అంతకుమించి భయంకరంగా డ్రగ్స్ కూడా ఉంది ఈ జిల్లాలో కూడా బాగా వ్యాపించిందని నాకు తెలిసింది మత్తు మందులు కూడా ఎవడో ఎక్కడో తగులుతాడు మోరి మీదో తుమ్ము మీదో కూర్చొని కాస్త వేసుకో వేహ మంచి మత్తు గమ్మత్తో నువ్వు గంట వరకు బయటికి రావు అంటాడు గంట కాదు మొత్తం రావు ఇంకా ఆ బాధలో ఆ నలుగురు ఆక్షేపిస్తుంటే ఇది బాగుందనిపిస్తుంది వెంటనే ఇవాళ 10వ తరగతి కుర్రాళ్ళు కూడా పార్టీ పేరు మీద శుభ్రంగా పుచ్చుకుంటున్నారండి అనుమానం లేదంటే అంతా కామన్ మమ్మీ అంతా కామన్ ఏమిటి కామన్ దుర్వ్యసనం కామనా గోమె కొట్టేవాళ్ళాక దుర్వ్యసనం కామనా ఈ వయస్సులో గనక ఒక్క అలవాటు పొరపాటున పట్టుబడింది అంటే జీవితంలో మళ్ళీ దాన్ని మీరు వదిలిపెడదామన్నా వదిలిపెట్టలేరండి చాలా ప్రమాదం అందులో మద్యం చాలా ప్రమాదం మత్తు మందులు ఇంకా ప్రమాదం అవి ఒక్కసారి మనస్సుకు పట్టేసాయి అంటే ఇక దాన్ని ఎవడూ మార్చలేడండి ఇంకా పైగా మత్తు మందులు మద్యం సిగరెట్లు కోకో హెరాయిన్ జరదా ఇవన్నీ ఎటువంటివో తెలుసా మనకి లోకంలో బలం రావడం కోసం డాక్టర్లు టానిక్లు రాస్తారు బీ కాంప్లెక్స్ టానిక్ అని రాస్తారు కదా బలం రావడానికి అలాగే గ్లూకోజ్ తినమంటారు అంతేనా ఏదైనా ప్రమాదంలో రక్తం కోల్పోతే సెలైన్ ఎక్కిస్తారు అవును కదా ఈ కలగ కొంతమంది నీరసంగా ఉంటే కొబ్బరి బొండ నీళ్లు తాగమంటారు కానీ ఈ కొబ్బరి నీళ్లు కానీ సెలైన్ కానీ గ్లూకోజ్ కానీ లేకపోతే బీ కాంప్లెక్స్ బిళ్ళలు కానీ వెంటనే పనిచేయవండి మీరు ఇలా బెళ్ళేసుకోగానే పనిచేస్తుందా పనిచేయదు బాలకృష్ణుడు మన కృష్ణ పరమాత్మ ఉన్నాడే ఆయన చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు అస్తమానం పాలు తాగడానికి తాగేవాడు కాదు పేచీ పెట్టేవాడు పాలు తాగేవాడు కాదు కృష్ణుడు వెన్న పెరుగు తినేస్తాడు మళ్ళీ పాలు తాగడం కానీ పిల్లలు పాలు తాగాలి అందుకని వాళ్ళ అమ్మ యశోద ఏం చేసింది పాలు తాగరా పాలు తాగ నేను తాగను నేను తాగను నాకు ఇష్టం లేదు అంటే తల్లి ఏం చేస్తున్నావు ఏదో చెప్పాలి కదా అందుకని కృష్ణుడితో ఎందుట బలరాముడికి జుట్టు బాగా ఉండేది ఉంగరాలు ఉండేది వాళ్ళ అన్నయ్య కృష్ణుడికి జుట్టు కొంచెం తక్కువ అంత లేదు ఉంది కానీ తక్కువ అందుకని అన్నయ్యకి పెద్ద జుట్టు ఉంది అన్నయ్యకి పెద్ద జుట్టు ఉంది నాకు లేదు అని బాలకృష్ణుడు గొడవ పెట్టేవట వెంటనే వాళ్ళ అమ్మ ఆలోచించింది వీడికి జుట్టు మీద ప్రేమ ఉంది కదా పాలు తాగట్లేదు కదా అని రెండూ కలిపి రే పాలు తాగితే జుట్టు ఎదుగుతుందమ్మా అని చెప్పింది తల్లులు ఇలాగే చెప్తారు ముందు ఏదో చేయించాలి కదా పాలు తాగితే బాగా జుట్టు అవునా అయితే పాలి అని ఒక గ్లాసు పాలు తాగేసి గ్లాస్ అక్కడ పెట్టి అద్దం దగ్గరికి వెళ్ళి జుట్టు తీసుకుని ఎదగలేదు అన్నీ అబద్ధాలు చెబుతున్నాం అన్నట్టు తల్లిని మరి ఆయన బాల్యం ప్రకారం అది నిజమేనండి ఆయన ఏం చెప్పింది ఆవిడ పాలు తాగితే ఎదుగుతాయని చెప్పింది కదా పాలు తాగాడు కదా గ్లాస్ ఎక్కడ పెట్టాడు కదా వెంటనే ఎదగాలి కదా వెంటనే ఎదుగుతాయా
నువ్వు తాగిన పాలు లోపలికి వెళ్ళాలి, నిజంగానే ఎదుగుతాయండి పాలు, ప్రోటీన్లు లోపలికి వెళ్ళాలి. 72,000 నాడులు ఉన్నాయి శరీరంలో, మన శరీరంలో 72,000 నాడులు. మీరు స్కేలు పెట్టి పెన్సిల్తో గీత గీసిన దానికంటే సన్నగా ఉంటాయి కొన్ని నాడులు, కానీ ఆ నాడి గీత కాదండి, గొట్టం. దాంట్లోంచి వాయువు పడుతుంది, ప్రాణవాయువు. 72,000 నాడులు ఉన్నాయి. అందుకే జాతకం ప్రకారం పూర్ణాయుర్దాయం అంటే 72 ఏళ్ళు. 1,000 నాడులకు ఒక్క ఏడాది లెక్క. పదార్థాలు సూక్ష్మమై సూక్ష్మమై నుజ్జై గుజ్జై రసమై మొత్తం మీద వాయు రూపం కూడా ధరించి మొత్తం నాడుల్లోకి వెళ్ళాలి. అప్పుడు బలం వస్తుంది, అప్పుడు బలం వస్తుంది. అంతవరకు నువ్వు ఆగాలి కదా. ఇలా పాలు దాగ్గానే వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి?